ప్రతిని కౌన్సిలింగ్ చేసి ప్రతి కుటుంబాన్ని కూడా కౌన్సిలింగ్ చేసి ఇట్లన్నా చేసి ఇట్లా అంటే ఊడగొట్టాలి వాని ముఖం అసెంబ్లీలో కనపడదని చెప్పి ఏదైతే శపథం చేసిందో దానికోసం ప్రగతి భవన్లో ఆరు నెలలుగా ప్లాన్ చేసిందో కొన్ని పదల సంఖ్యలో ఎమ్మెల్యేలను మంత్రులను మోహరించిందో ఇవన్నీ చేసినప్పటికీ కూడా హుజూరాబాద్ ప్రజానీకం ఇచ్చిన తీర్పుతో దిమ్మదిరిగిపోయినటువంటి కేసీఆర్ ఇలా దిమ్మదిరిగిపోయిన కేసీఆర్ ఏం మాట్లాడాలో తెలియక రెండు గంటల పాటు ఇవాళ ప్రెస్ ముందు మాట్లాడే తీరు వచ్చిందంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు, ప్రజలందరూ కూడా దాన్ని అసహించుకుంటా ఉన్నారు. ఇలా ఒక్క తీర్పుకే ఒక్క హుజూరాబాద్ పలిచిన తీర్పుకే దిమ్మదిరిగిపోతే రేపు యావత్ తెలంగాణ పలిచేటువంటి తీర్పు సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తాము. నోరు చించుకొని మాట్లాడినంత మాత్రాన ఎక్కువసేపు మాట్లాడినంత మాత్రాన తానేదో తప్పు చేయనట్టు భావించేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మీరు ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్ని గంటలు మాట్లాడినా ఎంత గొంతు చించుకొని మాట్లాడినా మీ మాటల్లో పసలేదు, మీ మాటల్లో విశ్వసనీయత లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటాను తప్ప, తెలంగాణ ప్రజలు అసహించుకుంటాను తప్ప ఎక్కడ కూడా మిమ్మల్ని విశ్వసిస్తలేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ కొద్ది మంది తెలంగాణ ఉద్యమంలో మాలాంటోళ్ళ మీద అవాకులు చవాకులు పేలిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ ఉద్యమ ద్రోహులు కావచ్చు, వాళ్ళందరూ కూడా దగ్గర చేర్చుకొని మాలాంటోళ్ళ మీద ఉసుగొల్పి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఉద్యమ ద్రోహులకు పట్టం కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, నిజమైన ఉద్యమకారుల కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. యావత్ తెలంగాణ ఉద్యమకారులారా, నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేసుకున్నా, కేసీఆర్ నైజమైందో కేసీఆర్ స్వరూపమైందో మనకు అర్థమైన తర్వాత ఇంకా ఉద్యమకారులుగా ఉన్నవాళ్ళు కేసీఆర్ వెంట ఉండొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిజమైన ఉద్యమకారులు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు, ప్రజాహితం కోరేవాళ్ళు, ఇవాళ రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడే తపన పడే వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలా కేసీఆర్ సమర్థించేటువంటి ఆస్కారం లేదు. ఇది అలా ఇది ఆరంభం మాత్రమే, హుజూరాబాద్ తీర్పు ఆరంభం మాత్రమే. ఇదే తీర్పు రేపు తెలంగాణ పునరావృతమైనటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ తక్కుటమారా విద్యలను, కేసీఆర్ డ్రామాలను, కేసీఆర్ చేస్తున్నటువంటి న్యాయవంచన పద్ధతుల్ని ఇప్పటికైనా అర్థం చేసుకొని తెలంగాణ సమాజం అంతా కూడా మేల్కొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ రాజకీయ పార్టీలకు, మీడియా మిత్రులకు, మేధావి వర్గాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇప్పటికైనా కేసీఆర్ యొక్క అసలు రంగు ఏందో తెలిసిపోయిన తర్వాత, రూపం తెలిసిపోయిన తర్వాత దాన్ని ఓడగొట్టడానికి దానికి ఎండగడ్డానికి అందరూ కూడా కలిసికట్టుగా మనం ముందుకు కదలాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ శాసనసభలో నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా కర్తవ్యం తెలంగాణ గడ్డ మీద ఎన్ని వర్గాల ప్రజానీకమైతే సమస్యతో సతమతమవుతున్నదో, అనేక రకాల ఇబ్బంది పడుతున్నదో, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ సకల సమస్యలు పరిష్కరించిన దాంట్లో వాళ్ళ బిడ్డగా నేను మీ గొంతుకై ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తూ ఉన్నా. గతంలో ఎట్లయితే వందల టెంట్ల కింద ఆనాడు మీకు సంఘీభావం చెప్పినాం, ఉద్యమాలకు మేము ప్రత్యేకంగా పాల్గొన్నాము, అదే పద్ధతిలో మళ్ళీ మీ ఉద్యమాలలో టెంట్ల కింద పాల్గొనే బిడ్డగా మీ సమస్యల పరిష్కారంలో ముందు బాగా నిలుస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మీద, ఈ దుర్మార్గ ప్రభుత్వం మీద ఇలా యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్న సందర్భంలో మా పార్టీ ఇచ్చే కార్యక్రమాల్లో కూడా తూచా తప్పకుండా పాల్గొని నా వంతు కర్తవ్యం నిర్వహిస్తా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ ఈ గెలుపులో మా హుజూరాబాద్ ప్రజానీకం వాళ్ళ ఆత్మను ఆవిష్కరించే గొప్ప తీర్పు అయితే ఇచ్చిందో, ఇది ప్రజాస్వామ్యాన్ని నిలిపేటువంటి తీర్పుగా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే తీర్పుగా, ప్రజాభిప్రాయాన్ని గౌరవించే తీర్పుగా, యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలిపేటువంటి తీర్పుగా మేము భావిస్తూ ఉన్నా. ఆ తీర్పునిచ్చిన మా హుజూరాబాద్ ప్రజానీకానికి శిరస్సు వంచి దండం పెట్టి తప్పకుండా మీరు ఏ బాధ్యత అయితే నా మీద పెట్టిందో, ఏ నమ్మకాన్ని అయితే నా మీద ఉంచిందో, ఆ నమ్మకాన్ని ఆ బాధ్యతని తూచా తప్పకుండా సమన్వితంగా నిలుపుతా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. గతంలో ఎట్లయితే మచ్చలే